కార్యక్రమం తీసుకోవాలి. తీసుకుంటే అక్కడ కిమ్ లాంటి పరిస్థితి అయిపోతుంది నితీష్ కుమార్. కాబట్టి జాతీయ రాజకీయాలు నేను చక్కెర నిప్పుతాను, నాకు వెనకాల నువ్వు ఉండు సపోర్ట్ అని అడిగాను. లాలూ ప్రసాద్ అందుకనే వెంట పెట్టుకుని తిప్పుతున్నాడు నితీష్ కుమార్, లేదా నితీష్ వెంట నడుస్తున్నాడు. నితీష్ కుమార్ని యూపీఐ ఐఎన్డీఐ కూటమి కన్వీనర్ అన్నా చెయ్యాలి, లేకపోతే ప్రధానమంత్రిగానన్నా పెట్టాలి. నితీష్ను ప్రధానమంత్రిగా చేస్తే బీహార్లో అసెంబ్లీలో ఈళ్లు నడుపుకుంటూ దేశవ్యాప్తంగా శుభ్రంగా ఉద్యోగాలన్నీ అమ్ముకోవచ్చు, గడ్డైనా అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వీళ్ళు తన ఇష్ట రాజ్యం నడుస్తుంది నితీష్ ప్రైమ్ మినిస్టర్ అయితే. రాహుల్ అయితే కుదరదు కదా. సీట్ల సర్దుబాటు విషయంలో కూడా లొల్లి తప్పదా? పిఎం అభ్యర్థి విషయంలోనే ఎంత గొడవ పడుతుంటే ఈ డిసెంబర్కి ఎప్పుడు తేల్చాలన్నట్టున్నారు కదా, నిన్న సభలో అవుతుందా? అంటే సీట్ల సర్దుబాటుకి ఇప్పుడు ఒక కమిటీ వేశారు. అవును, వేసి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ అందులో ఒక లిటిగేషన్ కూడా పెట్టారు కదా, శివసేన తన పేరేంటి స్టాలిన్, ఓ లిటిగేషన్ రైజ్ చేశాడు. మమతా బెనర్జీ కూడా రైజ్ చేసింది, ఏమని అమిత కేజ్రీవాల్ కూడా. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మేము చెప్పినట్టు నువ్వు నడు, నువ్వు బలంగా ఉన్న చోట మేము ఇచ్చినవి తీసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపులా కాంగ్రెస్ నెదవని చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఇస్తానంటాడు? 5 ఇస్తానంటాడు అఖిలేష్. ఆల్రెడీ చెప్తున్నది 5. వీళ్ళు కనీసం ఓ 30 కావాలంటాడు, ఇవ్వనంటాడు అతను. కాబట్టి 5 నుంచి మాక్సిమం 10 ఇవ్వడం అంటే త్యాగం చేసినాడు అఖిలేష్. మా అట్లాగే 40 సీట్లు ఉన్నట్టు 44 అనుకుంటా, మన దీంట్లో 42 అనుకుంటా బెంగాల్, అక్కడ మమతా బెనర్జీ ఏమంటది కమ్యూనిస్టులకు 2 ఇస్తాను, కాంగ్రెస్ కు 3 ఇస్తానంటది, లేదా ఇద్దరు కలిపి ఒక 5 ఇస్తానంటది. అట్లాగైతే ఏమైపోతుంది వీళ్ళకి? కాంగ్రెస్ ఏమంటదో 10 ఇమ్మంటది.